ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఈవాళ మన వీడియో వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ ఇన్ ద సెన్స్ ఫ్రంట్ సైడ్ ప్లాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీనికోసం నేను నెక్ డౌన్కి వచ్చేసరికి 3.5 inches మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్ విత్కి వచ్చేసరికి 2.5 inches, ఇక్కడ చూసారు కదా 2.5 inches మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఒక స్క్వేర్ బాక్స్లా డ్రా చేసుకుని ఇక్కడ రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి షోల్డర్ సైడ్ మనం 1/2 inch డౌన్కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటాం కదా, కట్ చేసుకుంటాం షేప్ నీట్గా రావడం కోసం. షోల్డర్ కూడా జారకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం ఒక 1/2 inch డౌన్ మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే, సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కటింగ్ అనేది చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకుందామండి. ఇక్కడ చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్లో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసుకుని నేను ఈ అవుటర్ ఎడ్జెస్ అన్నీ కూడా కలిపి స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత రౌండ్కి వచ్చిన ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకున్నాను. నెక్ రౌండ్ దగ్గర ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఎక్సెస్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ప్లాకెట్ ఎంత డౌన్కి స్టిచ్ చేసుకోవాలనేది చూసుకుని మనం సెంటర్లో నెక్ సెంటర్ నుండి 6 inches డౌన్కి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకున్నానండి. ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ప్లాకెట్ స్టిచ్ చేయడం కోసం 5 inches విడ్త్ అండ్ అప్రాక్సిమేట్లీ 8 inches లెంత్ ఉండేటట్లుగా ఈ విధంగా ఒక ప్లాకెట్ స్టిచ్ చేసుకోవడం కోసం కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. అండ్ ఈ క్లాత్ కూడా రాంగ్ సైడ్న చూడండి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇక్కడ రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకుని దానికి కూడా సెంటర్లో ఒక మార్కింగ్ స్ట్రెయిట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్లో ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ప్లాకెట్ 6 inches డౌన్కి స్టిచ్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో దాని ప్రకారంగా ఈ క్లాత్ పైన కూడా నేను 6 inches ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నానండి. అండ్ ఈ 6 inches వచ్చేసి క్లాత్ మనం కొంచెం పైకి పెడుతున్నాం కాబట్టి నేను మరలా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను 6 inches సరిపడేటట్లుగా. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా 6 inches సరిపడేటట్లుగా నేను మరలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం సెంటర్లో ఒక లైన్ డ్రా చేసాము చూసారా, ఆ లైన్ మీద కాకుండా దానికి ఒక 1/2 inch పక్కగా ఈ స్టిచ్ అనేది వేస్తాము. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం సెంటర్లో మార్క్ చేసుకున్న లైన్కి లెఫ్ట్ సైడ్లో ఒక 1/2 inch ఇటు పక్కకే మనం స్టిచ్ అనేది వేసుకుంటాము. అదేవిధంగా అక్కడ చిన్న స్క్వేర్ లాగా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చిన్నగా ఒక 2 to 3 స్టిచ్చెస్ మాత్రమే పడేటట్లుగా చూసుకొని మరలా బ్యాక్కి ఈ విధంగా స్టిచ్ అనేది వేసేస్తామండి. ఇక్కడ చూసారా మనం స్టిచ్ ఎలా వేసామో సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 1/2 inch to 1/2 inch అటుగా ఉండేటట్లుగా ఈ స్టిచ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనం సెంటర్ని కట్ చేసేసుకుంటామండి. మనం మార్క్ చేసుకున్న సెంటర్ పాయింట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్స్ దగ్గర కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్స్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనం రైట్ సైడ్కి టర్న్ చేసేసుకుందామండి. సో రైట్ సైడ్ ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ఈ ప్లాకెట్ స్టిచ్ చేయడం కోసం చూడండి డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా ఉంది కదా మనకి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్. సో దీనిని ఇక్కడ చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. స్టిచ్ కూడా మనం 6 inches మార్క్ చేసుకున్నాం చూసారా కట్ అనేది. సో 6.5 inches వరకు ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని 6 inches మనం కింద ప్లాకెట్ కట్ చేసుకున్నాం చూసారా, బట్ మనం వేసే ఈ స్టిచ్ మాత్రం 6.5 inches వరకు కూడా ఈ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 6.5 inches వరకు నేను స్టిచ్ అయితే వేసుకున్నానండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం థ్రెడ్ తీసేసి కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వరకు ఆపేసి ఇక్కడ నుంచి బ్యాక్కి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని 6.5 inches వరకు మాత్రమే స్టిచ్ అనేది వేయాలి. స్టిచ్ వేసాక మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనేది. సో చూసారా ఇటు కూడా 6.5 inches వరకే స్టిచ్ వేసుకుని మనం స్టిచ్ అనేది అక్కడతో ఆపేయాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకుని ఆపేసిన తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి మనం దేనిని అయినా పైకి పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ నుంచి ఇదైనా పెట్టుకోవచ్చు, లేదంటే రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ దానిపైన అయినా పెట్టుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ ప్లాకెట్ పైన. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. కింద నుండి ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మాత్రం మనం కట్ చేసేసుకోవాలి, లేదంటే ఉగ్గుగా వస్తుంది అక్కడ.
చూసారు కదా. ఈ విధంగా ఈ ప్లాకెట్ని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని కిందని ఇలా క్రాస్ వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఇలా క్రాస్ రాదు అనుకుంటే మనము స్క్వేర్ లాగా కూడా జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్టిచ్ చేసాక చూపిస్తున్నాను, చూసారా మనకి ఈ విధంగా వస్తుందండి. ఫైనల్గా మన ప్లాకెట్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ప్లెయిన్గా ఉందనేసి నేను పైన కొంచెం బటన్స్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. చూసారా మీకు ఫైనల్గా నాకు ప్లాకెట్ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పైన బటన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఇక్కడ మనం హుక్స్ అనేది స్టిచ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.